ప్రపంచ దేశాలు కూడా అదే భారతదేశం కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నది ఇచ్చింది మా ప్రాణాలు కాపాడింది అని చెప్పి ప్రపంచమే భారతదేశమే చూసే స్థాయికి వచ్చిందంటే అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచం భావిస్తున్నది మనం కూడా దిశగా ప్రయత్నం చేస్తున్నాం అటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని భారతదేశ ప్రజలను కాపాడాలని చెప్పి ఈ భారతదేశంలో మన దేశ ప్రజలను కాపాడాలని చెప్పి లాక్డౌన్ విధించి కూడా ఇక్కడ ఆర్థిక రంగంలో భారతదేశం ఇబ్బంది కాకుండా పదవ స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక రంగ వ్యవస్థని వల్ల ఐదవ స్థానానికి తీసుకెళ్ళి గొప్ప వ్యక్తి మోడీ గారి మూలాంటి వ్యక్తుల యొక్క అందరి యొక్క మహానుభావుల ఆలోచనతోనే ఇలా మోడీ గారు ముందు వైపు పత్రిక చేస్తారు ప్రపంచానికి వ్యాక్సిన్ అందించడం అంత మొబైల్ ఫోన్స్ ఎక్కడి నుంచి చైనా ఇతర దేశాలు తీసుకొస్తారు ఇలా మొబైల్ ఇక్కడ మొబైల్స్ ఎక్కడ తయారవుతున్నాయి ఇక్కడ తయారవుతున్నాయి ఆర్మీకి సంబంధించి వాళ్ళు పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో వాడు వీడు యుద్ధానికి వస్తే భారతదేశం ఇతర దేశాలకు ఫోన్ చేసేది మాకు ఈ లాంచర్ వల్ల ఇటువంటి వాళ్ళు మనకు ఆయుధాలు కావాలే కాదు పోయి ఫోన్ చేసేది ఇంతకుముందు వచ్చే వాళ్ళు వేడిస్తున్నాం కానీ వాళ్ళ ప్రపంచానికే ఆయుధాలను తయారేసే ఆయుధ కర్మాగారంగా మారిన దేశం భారతదేశం అటువంటి భారతదేశంలో భారతంలో ఉండడం మన అదృష్టం మన పూర్వజం సుకృతం అంతా కూడా ప్రపంచ దేశాలనే ఒక్కసారి భారతదేశంలో పుట్టే అవకాశం రావాలి స్వామి వివేకానందతోనే శిష్యులు చిత్తావృత్తి మహాభారతం ఒక ఉన్నదే అదే భారతదేశం ఒక సంస్కృతి సంప్రదాయ సనాతన ధర్మాన్ని పాలించే ధర్మం గొప్ప ఆచార వ్యవహారం భారతదేశంలో ఇటువంటి పరిస్థితుల్లో ఇలా పంచపాణి అదే భారతత్వ మరకలు తొలగించడం జాతి ఐక్యతను కాపాడము ఈ దేశాన్ని అభివృద్ధి చెందడము వాళ్ళు చూడండి దేశానికి ఒకసారి 370 ఆర్టికల్ అధ్యక్షుడు మోడీ గారు 370 ఆర్టికల్ భారత్ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమా కాదా అవునా కాదా పార్లమెంట్ నడుస్తుందట టైం ఉందా ఫైవ్ మినిట్స్ టైం ఉందా గాంధీ మార్పులో విగ్రహం పెట్టాలని చెప్పలే పొంగ రాసి డైరెక్ట్ రాసిపోలే నా విగ్రహం పెట్టాలి జయంతి మొత్తం చెప్పని చెప్పలే కానీ గాంధీ మాత్రం విగ్రహం పెట్టాం మనం వాళ్ళ మన విగ్రహాలు కూడా చౌరస్థలు ఉండాలి మన విగ్రహాలు చౌరస్థలు ఉండాలి ఏదో ఒక ఉపకారం చేయాలి లెవెన్ డేస్ కాదు నిత్య జీవితంలో అరే ఫలానా వ్యక్తిరా మా నాన్నగారి పేరు చెప్పుంటా నేను నేను మంచి చేస్తే అరే బండి సంజయ్ ఫలానా నర్సగారు కొడుకాయ గవర్నమెంట్ ఇచ్చారట మంచివాడే బండి సంజయ్ అంటారు మా చదువుకున్న చదువు సమాజం గొప్పవాడు మనకు తృప్తినియాలి అటువంటి సమాజ నిర్మాణం జరగాలని చెప్పి ఆలోచనతోనే మొదటి పరీక్ష పే చర్చ పెడుతుంది అనేక కార్యక్రమాలు చూడండి కానీ ఇటువంటి విషయాల్లో మనందరూ కూడా మంచి విషయాలు గుర్తించాలి మంచి విషయాలు గమనించాలి వాటిని పాటించాలి అప్పుడే మనం ఈ శక్తివంతమైన సమాజ నిర్మాణం శక్తివంతమైన భారతదేశ నిర్మాణం మోడీ గారు కలగలవంటి ఆ స్థానానికి వాళ్ళు చెప్పి ఆలోచన ఉండడం కాబట్టి తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలి 2040 టార్గెట్ 2040 టార్గెట్ 2040 వరకు అన్ని రంగాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఒక విశాల దృక్పథంతో ఒక కసితోని పనిచేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి అటువంటి ఆ దీక్షలో మన కంకణ పద్ధతిలో ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ కలిసికట్టుగా ముందుకు సాగిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు కష్టపడి చదువుతున్నారు ఇష్టపడి చదువుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోనే ఒక సంస్కారవంతమైన జీవితం గడపని చెప్పి ఫ్యూచర్లో మీ జీవితంలో అన్ని సక్సెస్ అన్నిట్లో విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముకున్నా నా అమ్మవారిని వేడుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతా కించే